నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ అయిన దాము బాలాజీ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, భోళా శంకర్ నిర్మాత గారిపై క్రిమినల్ కేసు వేశారు. అయితే ఏంటి, అసలు ఎందుకు వేశారు, దాని వివరాలు కొంచెం చెప్తారు. భోళా శంకర్ నిర్మాత పాపం అనిల్ సుంకర్ గారు మళ్ళీ కష్టాల్లో ఉన్నారని తెలిసింది. ఆల్రెడీ ఆయన ఏజెంట్ సినిమాలో 30 కోట్లు 40 కోట్ల వరకు ఆయన సినిమాకి లాస్ వచ్చింది. దాని తర్వాత భోళా శంకర్లో కూడా దాదాపు 30 కోట్ల పైన పోయిందని చెప్తున్నారు. ఓవరాల్గా 70 నుంచి 100 కోట్ల లాస్లో ఆయన ఉన్నారు, వరుసగా సినిమాలు ఫ్లాప్. నిజానికి ఆయన ఒక మంచి ప్రొఫెషనల్ నిర్మాత, చాలా మంచి సినిమాలు తీశారు, చాలా కన్సిస్టెంట్గా సినిమాలు తీశారు, హైలీ ఎడ్యుకేటెడ్ కూడా. అలాంటి వాళ్ళు సక్సెస్ అయితే నిజానికి ఇండస్ట్రీకి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే, ఆయన స్టార్ సినిమాలు తీసి వాటిలో సక్సెస్ సాధించలేకపోవడం అనేది జరిగింది. సరే, ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే, ఆల్రెడీ భోళా శంకర్ సినిమా రిలీజ్కు ముందే ఈ గొడవ అయింది. ఇదేంటంటే, బొత్తుల సత్యనారాయణ అలియా సతీష్ అని ఆయన వైజాగ్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఆయన 13 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాడు. గతంలో రంగస్థలం లాంటి సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆయన ఏజెంట్ సినిమాని కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సంబంధించి ఆయన తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు దాదాపు 30 కోట్లు వైట్ మనీ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరికి? ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ చేసినప్పుడు దాంట్లో ఆయనకి ఇవ్వలేదు, కేవలం వైజాగ్కే ఇచ్చారు. దాంతో ఆయన అనేకసార్లు గొడవ వేసుకుంటే నెక్స్ట్ ఈ భోళా శంకర్ ఇస్తామని చెప్పారు. భోళా శంకర్ కూడా ఇవ్వలేదు. సో అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే వీళ్ళు కోర్టులో మేనేజ్ చేసుకుని మొత్తానికి దాన్ని ఆపి రిలీజ్ చేయించుకున్నారు. రెండోది, దీంతో కూడా లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాసి ఇచ్చారు, నేను ఇది రిలీజ్ అయినాక డబ్బులు వస్తుంది నీకు ఇస్తానని. ఆయన కూడా సరే, ఇంక చిరంజీవి సినిమా మనం ఆపేస్తే అది ప్రాబ్లం అవుతుంది అనేది ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కూడా ఆయన సలహా ఇచ్చారు. ఎక్కడికి పోతాడు ఆయన, చాలా మొత్తం రెగ్యులర్ సినిమాలు తీస్తున్నాడు కదా అని చెప్తే, ఆయన కూడా మనం ఇండస్ట్రీలో ఉండాలి కదా, మనం డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ కావాలంటే మనం గొడవల్లోకి వెళ్ళకూడదు అని ఆయన ఆగారని చెప్తున్నారు. సో కానీ ఈయన కూడా ఏమనుకున్నారు, అనిల్ సుంకర ఈ భోళా శంకర్ ఒక మాదిరిగానే ఆడకపోతుందా, ఆడినప్పుడు డబ్బులు వస్తుంది, దాంట్లో నుంచి ఆయన క్లియర్ చేద్దాము, ఎంతో కొంత కనీసం 10 క్రోర్స్ 15 క్రోర్స్ ఇచ్చి మిగతాది నెక్స్ట్ ఫిల్మ్కి మాట్లాడుకోవచ్చు అనేది ఆయనకు కూడా ఒక నమ్మకం ఉంది. కానీ ఇంత డిజాస్టర్ అవుతుందని ఆయన కూడా ఊహించలే. భోళా శంకర్ ఈ మధ్యకాలంలో ఈవెన్ గత కొంత వరుసగా కొన్ని ఫ్లాపులు ఆచార్య లాంటి సినిమాల కంటే కూడా ఇది ఫ్లాప్ అని చెప్తున్నారు. సో అందువల్ల ఆయనకి దాంట్లో కూడా లాసే వచ్చింది. సో ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈయన ఫోన్లు చేస్తున్నాడు సతీష్, ఎవరికి, అనిల్ శంకర్కి. చేస్తుంటే ఈయన ఫోన్లు తీయట్లేదు. తీయట్లేదంటే తీసి ఏం మాట్లాడాలి ఏంటనేది ఆయనకు ఉండొచ్చు. దాంతో ఈయన ఇంకేం చేయాలో తెలియక ఇక్కడ హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. మామూలుగా ఇటువంటి డబ్బుల విషయంలో ఇది సివిల్ మ్యాటర్, సివిల్ కేసుగా ఉంటుంది. సిపిసి అంటారు. సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో ఈ చట్టం వచ్చింది అన్నమాట. దాని ప్రకారం అక్కడ కేసు వేశాడు. కేసు వేసినప్పుడు ఈయన దానికి సమాధానం ఏదో ఇచ్చాడు. కానీ ఇతను ఏంటంటే, దీంట్లో నన్ను చీట్ చేశాడు ఇతను, అందువల్ల మేము క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అవుతాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని సివిల్ కోర్టుని అడిగారు. సివిల్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఐపీసీ 420 ఐపీసీ 406 420 ఏమో చీటింగ్, 406 ఏమో క్రిమినల్, దాని అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు, అంటే నమ్మక ద్రోహం, ఇస్తానని చెప్పి నమ్మించి ద్రోహం చేశారు. సో ఈ రెండు సెక్షన్ల కింద ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టులో దీన్ని మనీ సూట్ అంటారు. మామూలుగా మనీ సూట్స్ అనేవి సివిల్ కేసెస్, డైరెక్ట్గా క్రిమినల్ వేస్తే వీళ్ళకి డబ్బులు వెనక్కి రావు. అందుకని ముందు సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు క్రిమినల్కి వెళ్ళినప్పుడు ఈయన అరెస్ట్ అవుతాడా అనేది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే చిరంజీవి నిర్మాత మీద ఈ మధ్యకాలంలో ఎవరు కూడా క్రిమినల్ కేసు పెట్టలేదు. సో ఇది ఈ మధ్యకాలంలో ఒక పెద్ద తెలుగు ఇండస్ట్రీని కుదిపేసే వార్తగా చెప్తున్నారు. ఓన్లీ ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ పార్ట్నర్స్ రామ బ్రహ్మ సుంకర, అనిల్ సుంకర, తర్వాత గరికపాటి కిషోర్ ఈ ముగ్గురు మీద వేశారు. నిన్న ఆయన, వాళ్ళ అడ్వకేట్ సుధాకర్, ఎవరు సతీష్, వాళ్ళ అడ్వకేట్ సుధాకర్,
నట్టి కుమార్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు హైదరాబాద్లో. ప్రెస్ మీట్ పెట్టి తమ బాధంతో చెప్పుకున్నారు. దీనికి సమాధానంగా అనిల్ శంకర్ నుంచి మీడియాకి ఏమీ సమాచారం లేదు ఇప్పటివరకు. అప్పుడు చూసుకున్నప్పుడు మనకి ఈ బోలశంకర్ రిలీజ్ అప్పుడు కూడా చిరంజీవికి నిర్మాతకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయంట. చిరంజీవి 60 కోట్లు రెమ్యుండేషన్ ఇస్తేనే నేను రిలీజ్ చేయి ఒప్పుకుంటానంటే ఈయన ఏదోదో అప్పులు చేసి ఆస్తులు అమ్మేసి సూర్యాపేటలో ఈయనకి ఒక హోటల్ ఉండే సైట్ ఉంది, దాన్ని కూడా రాజుగారి హోటల్ అని దాన్ని కూడా అమ్మేసి ఇక్కడ ఇచ్చాడు అనేది ఒక వార్త అప్పుడు వైరల్ అయింది. దానికి ఆయన బదులిచ్చాడు కూడా ట్విట్టర్లో, మీరు ఇట్లాంటి ఒక క్రూరమైన పరిహాసం చేయకండి, ఒక ఆనందాన్ని పొందకండి, నాకు చిరంజీవి గారికి మంచి స్నేహం ఉంది అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరి ఈ కేసు వీళ్ళు ఓపెన్ అయ్యి ఓపెన్గా వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిందంతా నేనేం సృష్టించిందో లేకపోతే మీడియాలో గాసిప్పో కాదు, ఇది వాళ్ళే సతీషు అడ్వకేటు నటి కుమార్ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ బట్టి మరీ చెప్పారు కేసు గురించి. ఇది ఒక రకంగా ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నటి కుమార్ ఏమంటున్నా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రెస్ సినిమా ఫ్లాప్ అయినప్పుడంతా బలవుతున్నారు అనేది చెప్తున్నారు. కాకపోతే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు లాభాలు వచ్చినప్పుడు ఏమన్నా ఇస్తారా, నష్టాలు వస్తే మీకు ఎందుకు ఇవ్వాలి అనేది కౌంటర్ ఆర్గ్యుమెంటు. కానీ ఇక్కడ ఏమైతే మాత్రం డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇస్తే తనకి డిస్ట్రిబ్యూషనే ఇవ్వలేదనేది ఈయన ఆరోపిస్తున్నారు సతీష్. డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి లాస్ అయింటే వేరే విషయం, ఆయన మొత్తం 3 ఏరియాలకు తీసుకుంటే వైజాగ్ వరకే ఇచ్చారు అనేది ఆయన ఆరోపణ. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా కూడా ఆయన పెట్టాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. మనం గతంలో కూడా లైగర్ సినిమా అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు 10 డేస్ మరీ నిరాహార దీక్ష చేశారు మన పూరి అండ్ చార్మికి వ్యతిరేకంగా. ఆ తర్వాత వాళ్ళు పరిష్కరించుకున్నారు. ఆ కేసులో ఏంటంటే పూరి వాళ్ళకి ఏమి కమిట్ కాలేదు ముందు ఇస్తానని, కాకపోతే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక మానవత దృక్పథంతో ఆయన మీకు కొంత నేను హెల్ప్ చేస్తానని చెప్పారు ఆ మాట. ఆ మాటకి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఆయన లాస్ వచ్చింది నేను ఇస్తాను వెయిట్ చేయండి అంటే వాళ్ళు వెయిట్ చేయలేదు. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ ఇక్కడ వాళ్ళది ఉంది. ఇదేంటంటే ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో సినిమా ఇండస్ట్రీ వర్క్ చేయదు. ఎక్కువగా నోటి మాట మీద వెళ్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన అనార్కిక్గా ఉండే ఒక సిస్టమ్. నిజానికి అనేక రకాల బిజినెస్లో కూడా ఇలాగే జరుగుతుంటుంది, కానీ సినిమా అనేసరికి ఇది ఒక సెలబ్రిటీస్ ఉన్న వ్యవహారం కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నిజానికి చాలా వ్యాపారాల్లో కూడా కంపెనీలు మూసేస్తున్నారు మనం చూసాము. విజయ్ మల్య లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ వాళ్ళు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటివి జరుగుతాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో నిజానికి ఇలాంటివి తక్కువే, బయటికి ఇంత బరస్ట్ అయ్యి వచ్చేది తక్కువే. మామూలుగా ఎక్కడికక్కడ సర్దుకుంటుంటారు. జనరల్గా ఎప్పుడైనా ఒక డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినప్పుడు అతను రిక్వెస్ట్ చేస్తాడు నెక్స్ట్ సినిమా కొద్దిగా మాకే ఇవ్వండి సార్ అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ సినిమాను కూడా అతనికి పిలిచి ఇవ్వడం, అట్లా కవర్ చేసుకుంటారు రావడం. ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఏదో ఒక సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ఆయన చాలా సినిమా 40-50 సినిమాలు తీశాడు. కాబట్టి ఏంటంటే దీంట్లో లాస్ అంటే ఎవరిని కూడా సింగిల్గా నిందించలేం. చాలామంది చిరంజీవి గారు నిందించారు 60 కోట్లు తీసుకొని ఆయన్ని ఇది చేశాడు. 60 కోట్లు అనేది ముందే చెప్పాడు కదా చిరంజీవి, ఆయన ఏమీ బ్లాక్మెయిల్ చేయలేదు కదా, ముందే చెప్పే తీసుకున్నారు. సో చిరంజీవి మీద 60 కోట్లు చిరంజీవికి ఇచ్చి ఇంకొక 30-40 కోట్లు పెట్టి 100 కోట్లు సినిమా తీస్తే రేపు పొద్దున అది ఆడకపోతే ఏంటి అనేది ప్రొడ్యూసర్ కదా థింక్ చేయాలి. సో ప్రొడ్యూసర్లు ఒక వాస్తవిక ధోరణితో లేకుండా ఏదో ఊహలు వేసుకొని వెళ్ళడం వల్ల ఈ లాసులు జరుగుతున్నాయి అనేది వస్తుంది. దీని రిపర్కషన్స్ హీరోలు ఇంత రెమ్యునరేషన్లు తీసుకోవడం అవసరమా అనే చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా ఈ కేసు ఏమవుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.